పొలిటికల్ పండిట్స్, దైవజనులారా, మీరందరూ షాక్ అవుతున్నారు కదా. ఏంటి నా చెల్లె శర్మిళ ఒక పార్టీ పెట్టడం ఏంటి, అది కూడా అన్నయ్యతో గొడవ అయితే ముడ్డు మీద తనతో మూతుపళ్ళు రాలేయనో సామి చెప్పినట్లు తెలంగాణలో పార్టీ పెట్టడం ఏంటని పండిట్స్ మీడియా వాళ్ళు అంతా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అవకండి, చాలా క్లారిటీగా నేను మాట్లాడతా. అందరితో ఈ మెసేజ్ షేర్ చేసుకోండి. 2008 కర్ణాటక ఎలక్షన్ నుంచి నేను ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్కటి నెరవేరింది. బీజేపీ కర్ణాటక ఎలక్షన్స్ రిజల్ట్స్ ఏంటి, 2009 రిజల్ట్స్ ఏంటి, అన్ని పార్టీల రిజల్ట్స్ మీరందరికీ నాకు బాగా మీకు అన్ని రికార్డెడ్గా ఉన్నాయి. ఇక్కడ చాలా క్లారిటీగా ఉంది. ఏంటి, శర్మిళ పార్టీ 100% పెడుతున్నారు. ఈ మెసేజ్ విన్న తర్వాత శర్మిళ నా సిస్టర్ కనుక మా చారిటీ సిటీకి వచ్చారు 98 మీటింగులకి. వాళ్ళ ఇంట్లో రాజారెడ్డి గారు, వాళ్ళ మదర్ విజయమ్మ గారు అందరూ నేను నన్ను మంచం మీద కూర్చోబెట్టి బిషప్ గారు మా వాళ్ళందరినీ కిందను కూర్చొని ప్రేయర్ చేయించుకున్నారు. అనిల్ కోరిక అంతా శర్మిళ భర్త కేఏపాల్లా కావాలి, కేఏపాల్ గారిలా కావాలని ఆయన డ్రీమ్ అనేకసార్లు నా ప్రేయర్ కూడా తీయించుకున్నారు. వారికి నాకు ఎటువంటి శత్రుత్వం లేదు. కానీ బాధతో, షాకింగ్తో ఈ ఇన్ఫర్మేషన్ ఓపెన్గా చెప్పాలా వద్దని చెప్పేస్తున్నాను. ఎందుకంటే దేవుడు పైనుంచి చూస్తున్నాడు. రాజారెడ్డి గారు చనిపోయే ముందు, చంపబడే ముందు నాతో ప్రేయర్ చేయించుకున్నారు, మీ అందరికీ తెలుసు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా ఏ విధమైన ఘటనలు జరిగాయి, నేనేం చెప్పానో అని మీ అన్నీ తెలుసు. ఇక్కడ క్లారిటీ ఏంటంటే రాజారెడ్డి గారి ఆత్మ, రాజశేఖర రెడ్డి ఆత్మ ఘోషిస్తుంది ఇప్పుడు. ఎందుకు, బీజేపీ ఆర్ఎస్ఎస్ చేతిలో పావులుగా మారడం అన్నది భయంకరం. దావీదు అంటాడు, దేవుని చేతిలో పడ్డం డేంజరస్ అని. బీజేపీ చేతిలో వాడబడ్డం అంటే దేవునికి విరుద్ధంగా, సత్యానికి విరుద్ధంగా, డెమోక్రసీకి విరుద్ధంగా సేవ్ సెక్యులర్ ఇండియా అని పెట్టి కపిల్ సిబ్బాల్ గారి ద్వారా 20 పార్టీలతో గత 2-3 సంవత్సరాల నుంచి నేను వర్క్ చేస్తున్నాను. మీకు ఎవ్వరికీ చెప్పలేదు. స్టాలిన్ మొదలుకొని కేజ్రీవాల్ మొదలు పెద్దవారు అందరినీ నేను సీక్రెట్గా కలుస్తున్నా. ఏఈ నేను చెప్పట్లే, రివీల్ చేయట్లే. మీటింగ్లు అయిన తర్వాత చెప్పాలి కనుక ఇప్పుడు చెప్తున్నా. ఎందుకు, మన దేశ పరిస్థితి 103 లక్షల కోట్లు అప్పు. మన బడ్జెట్ 30 లక్షల కోట్లు అయితే 3 రెట్లు అప్పు ఉంది దేశానికి. ఎక్కడ తీర్చుతారు, మీరు ఎవరైనా తీర్చగలరా? అప్పులు చేయడానికైనా ఇంకా అప్పులు తేగలరా? లేదు. ప్రపంచంలో అప్పు లేని దేశాలు ఎన్నో ఉన్నాయి. ఇంత ఘోరమైన అప్పు ఉన్న దేశాలు అతి తక్కువ. ఎంత బాధగా ఉంటుంది, ప్రపంచంలో డబ్బు $100 trillion ఉంది. 1% తెచ్చుకుంటే $1 trillion. మన దేశంలో ఏం తక్కువ, వనరులు ఏం తక్కువ,